హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ సింధూరా కుట్టి ఎలా ఉన్నారు, ఏంటి అవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మేము ఊరెళ్ళామన్నమాట, అందుకనేసి ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుందాం అనేసి చేస్తాం. ఎర్లీ మార్నింగే బయలుదేరాం అనమాట, 3:30 అట్లా అయింది టైము. ఎర్లీ మార్నింగ్ కూడా కదా, ఇంకా నైట్ అనే చెప్పాలి. 3:30 అట్లాగా బయలుదేరేసాం అనమాట. అంటే తిరుపతికి వెళ్ళాలి కదా, ఫస్ట్ అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళేసి తర్వాత కాళహస్తికి వెళ్ళి తర్వాత తిరుపతికి వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాం. అందుకనేసి ఇక్కడ ఇంకనే కారులో బయలుదేరేసాం అనమాట. ఇది క్యాబ్ మాట్లాడుకొని బయలుదేరేసాము. అందుకనేసి సరేలే అనేసి కొంచెం జస్ట్ అట్టే కదా కనిపించిన తర్వాత దారిలో కొంచెం తెల్లారిన తర్వాత దారిలో మార్నింగ్ టీ తాగుతాం కదా, అనేసి కొంచెం టీ తాగేసి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెంసేపు ఆగి తర్వాత మళ్ళీ బయలుదేరాం. ఇదిగోండి బయలుదేరు. ఆమె అప్పుడే తినడం కూడా స్టార్ట్ చేసేసింది. మేము టీ తాగేసి బయలుదేరాము అందరం. డ్రైవర్ మాతోనే ఉంటారన్నమాట ఈ 4-5 డేస్ కూడా. తర్వాత వచ్చేస్తాం మేము కూడా. ఇంకా మా కారు వేరే దగ్గర ఉంది, అందుకనేసి క్యాబ్ మాట్లాడుకునేసి బయలుదేరాం. ఎండలకి అసలుకి తట్టుకోలేకపోయాము. అబ్బో అస్సలకి ఎందుకు లేదు, కారులో వెళ్ళేది ఇంకా ఎండలు, ప్లస్ అటు సైడ్ ఇంకా పక్కన ఇంకా తిరుపతి కాళహస్తి ఇంకా చెప్పనక్కర్లేదు. మా ఇంటి దగ్గర కూడా ఫుల్ ఎండలు, చెప్పలేం అలా ఉన్నాయి ఎండలు మాత్రం. ఇంకా మేము అందుకని అప్పుడప్పుడే సన్ రైజ్ చేస్తూ ఉన్నారు, సూర్యదేవుడు కూడా అప్పుడప్పుడే వస్తూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు అయింది కదా క్యాబ్ ఇది కారులో కూడా వెళ్ళి కూడా లాంగ్ జర్నీ కూడా. ఈ మధ్యన అంతా కరోనా ఇవన్నీ 4-5 ఇయర్స్ ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా అందుకని మేము కూడా అసలుకి లాంగ్ జర్నీయే ప్లాన్ చేయలేదు. అసలుకి ఇయర్లీ కంపల్సరీగా తిరుపతి కాళహస్తికి వెళ్తాం. ఈ 4 ఇయర్స్ వెళ్ళలేదన్నమాట. ఈ మధ్యన మొన్న మీకు చెప్పాను కదా మామయ్య కూడా చనిపోయారు అనేసి, అందుకని 1 ఇయర్ అయిపోయింది. అందుకని ఈ ఇయర్ అయినా కంపల్సరీగా వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాం ఇలాగా. అందుకనేసి ఇలాగా అనుకున్నాము, సరే ఇంకా ప్లాన్ చేసుకొని బయలుదేరాం అనమాట. అవి చూసుకునేసి వచ్చేసాం. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కంపల్సరీగా కాళహస్తి తిరుపతి. అలాగా ప్రతి ఇయర్ ఒక 4-5 డేస్ కానీ 1 వీక్ కంపల్సరీగా అలాగా ఉంటుంది. తర్వాత మాకు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అట్లా బయలుదేరేసరికి మా వల్ల కాలేదు అప్పటికి, వామిటింగ్ వచ్చేటట్టుగా అలాగ ఉండింది. అందుకని ఈనో ప్యాకెట్లో దారిలో మధ్యలో డాబా ఉంటే అక్కడ ఆగి ఈనో ప్యాకెట్ ప్లస్ ఒక ప్లాస్టిక్ గ్లాస్ కొనుక్కొని ఇంకా నేను మా పాప ఇద్దరు నాకు ఇద్దరికి అలాగే ఉండేదన్నమాట, వామిటింగ్ ఇన్ఫెక్షన్ వచ్చేటట్లుగా. ఇంకా మళ్ళీ కారు కదా ఇబ్బంది అయిపోద్ది అనేసి ఇంకా అలాగా అది తాగిన తర్వాత కొంచెం బాగుంది. తర్వాత టిఫిన్ చేసామన్నమాట, అది మర్చిపోయాను షూట్ చేయడం కూడా. మధ్యాహ్నం అయిపోతూ ఉంది, పాప ఫుల్ నిద్రపోతూ ఉంది. అవి సాంగ్స్ పెట్టుకొని వింటా, అదే రైమ్స్ స్టోరీస్ అవన్నీ పెట్టుకొని వింటా అవి నిద్రపోతుంది. ఫస్ట్ కాళహస్తి అనుకున్నాం కానీ తర్వాత ఫస్ట్ అమ్మవాళ్ళ ఇంటికి వెళ్దామని అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా అక్కడ చెప్పనక్కర్లేదు, ఫుల్ ఇదిగోండి ఇది అమ్మవాళ్ళ ఇల్లు అన్నమాట. ఇది మా పాప అప్పటికి టెంపుల్కి వెళ్దామనేసి బయలుదేరాము. అందుకనేసి కొన్ని దగ్గర టెంపుల్స్ అలౌ చేశారు, కొన్ని అలౌ చేయరు, అందుకని బయట వరకు షూట్ చేసుకున్నాము, కొన్ని ఫొటోస్ దిగాము అంతే, ఇంకెక్కడ చూపించలేదన్నమాట. అందుకనేసి మేము కూడా ఇంకా అడగలేదన్నమాట, మామూలుగానే అట్లాగే ఫొటోస్ అవి చూసుకునేసి తీసుకొని దేవుని దర్శనం చేసుకొని వచ్చేసాం. మా పాప ఇదంతా తీస్తూ ఉంది, నేను ఇంట్లో ఉన్నాను. కింద తీయపోతే పైన తీయచ్చు కదా నువ్వు కూడా. మా అమ్మ వాళ్ళది అంతకుముందు మిద్దిమెట్లు ఉన్నాయి, అవి వాస్తు ప్రకారంగా లేవనేసి కొట్టేసి ఇలాగా ఇనుపవి పెట్టించారనమాట. ఇవి ఎక్కద్దమ్మా అంటే కూడా ఎక్కుతుంది మా పాప, గబక్కన ఇది జాగ్రత్తగా ఎక్కడ అలవాట్లేదు కదా పడిపోద్దేమోనని భయం. ఇంకా పైన మాది ఇలా ఉంటుంది, పైన ఎవరు లేదన్నమాట, కిందే రెండు ఫ్లోర్ రెండు లాగా వేసేసారన్నమాట, కొంచెం వెడల్పుగా
పార్టీషన్ చేసేసారనమాట. ఇలాగా చుట్టూ ఇలా ఉంటుంది. ఇంకా మేము కింద గుడికి వెళ్ళడానికి రెడీ అవుతా ఉన్నాం అనమాట. కింద అమ్మవారి టెంపుల్కి మా కుడదే ఈయన ఉన్నారు కదా, ఊరికి గ్రామదేవత అంటారు కదా, ఆ గ్రామదేవత కోటమ్మ తల్లి అనేసి ఉన్నాగా, అక్కడికి వెళ్ళాము. తర్వాత ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళాము. అవి రెండింటికే వెళ్ళామన్నమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి కూడా అప్పటికి రావడం ఈవినింగ్ మధ్యాహ్నం అయిపోయింది. వచ్చేసరికి 1:30 2 అయిపోయింది అమ్మవాళ్ళ ఇంటికి వచ్చేసరికి. ఇంకా లంచ్ చేసేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ 5:30కి మళ్ళీ బయలుదేరాం. ఉన్న 2 డేస్ కూడా మాకు తిరగడమే సరిపోయింది. మళ్ళీ రావడం, మళ్ళీ బయలుదేరడం, మళ్ళీ ఇంకొచ్చాం కదా చుట్టుపక్కల వాళ్ళందరినీ పలకరించాలి కాబట్టి అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ మరుసటి రోజు కాళహస్తికి వెళ్ళి మళ్ళీ వచ్చి మధ్యాహ్నం వచ్చేసాం. మళ్ళీ కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అందరి వాళ్ళ ఇంటికి వెళ్ళి కనబడేసి బాగున్నారా బాగున్నారా ఇవన్నీ చాలా సంవత్సరాలకు వచ్చారు ఇవన్నీ మాట్లాడుకుంటా అదంతా నైట్ అయిపోయింది. మళ్ళీ బుధవారం ఎర్లీ మార్నింగ్ మళ్ళీ బయలుదేరాల్సి వచ్చింది. తిరుపతికి వెళ్ళామన్నమాట. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి జస్ట్ అటు వెళ్ళి కనబడేసి బయలుదేరేసాము. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం మీకు రెసిపీస్ అవన్నీ అత్తయ్య బాగా చేస్తుంది, ఈసారి మీకు చూపిస్తాను సరేనా. ఇంకా తిరుపతిలో అమ్మ వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళాము. తిరుపతిలో శ్రీనివాస మంగాపురం తర్వాత తిరుచానూరు అవన్నీ చూసుకునేసి ఈవినింగ్కి వచ్చామన్నమాట. ఇంకా అంతే ఆ రోజు అలాగా ఈవినింగ్కి మళ్ళీ ఇంటికి రాకుండా మేము తిరుపతిలో హోటల్లోనే ఉన్నామన్నమాట. అమ్మ వాళ్ళు సాయంత్రం వరకు ఉండి అమ్మవాళ్ళు బయలుదేరేశారు. అమ్మవాళ్ళు ఇంటికి వచ్చేసారు, మేము అక్కడే ఉండి మరుసటి రోజు మళ్ళీ ఇంకా బయలుదేరేసి ఇంటికి వచ్చేసాం. అసలు ఎంత ఎండలు ఉన్నాయంటే అలా ఉన్నాయి, చాలా కష్టం. అందుకనేసి వెళ్ళాలనుకుంటున్నాను. వాటర్ బాటిల్ జాగ్రత్త పెట్టుకొని ఎండలో ఎక్కువగా తిరగకుండా ఏదైనా సరే మార్నింగే కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్ 4-5 వరకు రూమ్లోనైనా ఇంట్లోనైనా ఉండండి. తర్వాత 5 తర్వాత వెళ్ళండి బయటికి ఎక్కడికైనా, లేకపోతే చాలా కష్టం. అదండి, ఇంకేంటి విశేషాలు అవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చెప్పాను కదా టెంపుల్స్ దగ్గర కొన్ని తీయడానికి వెళ్ళదు, ఇది మా ఇల్లు అన్నమాట. ఇది మా ఇల్లు అప్పుడు అందరికంటే కూడా చాలా ఎత్తులో ఉండింది, కానీ ఇప్పుడేంటంటే రోడ్ వేసేసి అందరూ బేస్మెంట్రో అందరూ వీళ్ళకంటే వాళ్ళకంటే వీళ్ళు ఎత్తుగట్టారు వాళ్ళు ఎత్తుగట్టారని ఎత్తుగా కట్టేసరికి మా ఇల్లు బాగా డౌన్ అయిపోయింది. అందుకనేసి కొంచెం కిందకున్నట్టుంటుంది. అందరికంటే ఎత్తులో ఉండేది, ఇప్పుడు అందరికంటే తగ్గైపోయింది అన్నమాట. కారు అక్కడ వెయిట్ చేస్తుంది చెప్పాను కదా, బయటికి వెళ్ళాలనేసి బయలుదేరాం. మా పాప వీడియో తీయమంటే ఏం తీసిందో ఏమో కానీ పెట్టుకొనే ఉంది చేతిలో, ఏం తీసి రాళ్ళు రప్పలు అవి తీసినట్టుంది. అవి ఏమ్మా నీ చెప్పులు ఇవే నా తీసేది మీరు, అవి ఈ చెప్పులు కొనుక్కునేది, కొనుక్కున్న తర్వాత నుంచి వాడి 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 చూడండి అది ఎట్లా చేసేసిందంటే ఈ 4-5 డేస్కి అసలు అవి ఇంకెప్పుడు వేసుకునే రాకుండా ఉండేటట్టుగా చేసేసింది అమ్మాయి. తర్వాత మీకు మా ఇంటి దగ్గర కూడా చెప్పుల షాప్ ఒకటి ఉందన్నమాట, పాపకి షూస్ తీసుకున్నాను, అది కూడా షూట్ చేసినాను, అది కూడా మీకు షేర్ చేస్తాను. చాలా పెద్ద షాప్ అన్నమాట. ఇంక పాప స్కూల్కి మళ్ళీ కొనాలి కదా, ఇక్కడైనా షాప్కి వెళ్ళాలి, ఎలాగో వచ్చాం కదా అందుకనేసి అక్కడే అన్న దగ్గర నేను కూడా తీసుకున్నాను, అవి కూడా మీకు షేర్ చేస్తాను. నేను చిన్నప్పుడు అంటే మాకు తెలిసి మేము చెప్పులు బాగా వేసుకొని కాలేజీ కానీ స్కూల్కి వెళ్ళే దగ్గర కూడా అన్న దగ్గర తీసుకునేవాళ్ళం. అన్నే ఇప్పుడు ఇంటి దగ్గర కంటే కూడా వేరే దగ్గర పెద్ద షాప్ పెట్టేస్తున్నారు, అందుకనేసి మేము అక్కడ తీసుకుంటాం అన్నమాట. అన్న దగ్గర తీసుకున్నట్టు బాగుంటాయి, ఎక్కువ రోజులు కూడా వస్తాయి అన్నమాట. అందుకనేసి ఎక్కువగా మేము అన్న దగ్గరే తీసుకుంటుంటాం. ఆ చెప్పులు అవి ఆ షోరూమ్ కూడా నేను తీసాను, అది కూడా మీకు షేర్ చేస్తాను. ఇంకేంటి విశేషాలు అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్లస్ మీరు కూడా కామెంట్ కూడా చేయండి, ఓకేనా.
మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలండి, కానీ బయటికి వెళ్ళడం తక్కువ కాబట్టి నేను ఉన్న దాంట్లోనే మ్యాక్సిమం అన్నీ పెడుతున్నాను. ఇంకా మీకు ఇక్కడ మొన్న మీకు కళ్యాణం కూడా చూపించాను కదా, సీతారాముల్ది కళ్యాణం. అదే ఇక్కడ పక్కనే టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ది కూడా మీకు తొందరలోనే అది కూడా షేర్ చేస్తాను. ఆడే మొన్న చెప్పాను కదా మీకు మానసాదేవి నాగ ప్రతిమలు అవి పెట్టున్నారు, అవి కూడా మీకు షేర్ చేస్తాను. ఉన్న అదే కొన్ని ఫొటోస్ తీసున్నాను, ఇంకా కొన్ని తీసుకొని షేర్ చేస్తాను మీకు. ఇంకా అదే పక్కన అక్క కూడా వచ్చింది, మేము వచ్చామనేసి పక్కన అక్క కూడా వస్తేను మాట్లాడుతూ ఉన్నాం. సరే అక్క టైం అవుతుంది, ఇంకా మేము బయలుదేరుతాం మళ్ళీ మాట్లాడతాం అనేసి ఇంకా అక్కతో పాటు బయటకు వచ్చేసాం అన్నమాట. ఇప్పుడు కార్ ఎక్కడానికి వెళ్తా ఉన్నాం. అది మళ్ళీ బ్యాంక్ పని మీద కూడా వెళ్ళామన్నమాట ఇంటికి, కొంచెం బ్యాంక్ క్లోజింగ్ ఉంటేను ఆ బ్యాంక్ అది క్లోజ్ చేసేసుకునేసి ఇంకా పాపకి వెండివి తీసుకుందాము, కమ్మలు రో ఆఫీ స్కూల్కి వెళ్ళేదానికి అమ్మాయికి అనేసి అందుకనేసి ఇంకా అవి తీసుకుందామంటే అక్కడ లేవు వాళ్ళ దగ్గర, సరే అనేసి వచ్చేసాము. ఇంకా అందుకనేసి ఇదేనండి రోడ్డు, అంతకుముందు అసలు అంతా లేదు, ఇప్పుడు రోడ్డు ఇదైనా వేసారనమాట. అక్కడ చెట్టు చూపిస్తున్నాను అన్నమాట, అక్కడ అది ఉంది చెట్టు. ఆ చెట్టు దేవుడికి పూ అవి పెడితే మంచిది అనేసి చెప్తా ఉన్నాను అమ్మ అమ్మకి. ఇదేనండి ఇంకా ఇంకా ఉన్నాయి, ఇంకా చూడాలి అవన్నీ కూడా చూసుకొని మళ్ళీ మీకు తిరుపతిది అవి కూడా కొన్ని ఫొటోస్ కానీ. ఆ ఒంటిమిట్ట ఉంది అక్కడ కూడా వచ్చేటప్పుడు వెళ్ళే ఒంటిమిట్ట కూడా, అది కూడా అవి ఆ టెంపుల్ది కూడా మీకు షేర్ చేస్తాము. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కంటిన్యూడ్ బ్లాగ్, బాయ్ అండి.